ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరులో పర్యటించారు. ఏలూరులో కలెక్టరేట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్తో సహా జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని పలు అంశాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ అన్ని వనరులు కలిగిన ఏలూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం, అధికారులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. వరదల వల్ల ఇటీవల ఏలూరు జిల్లా జరిగిన నష్టం పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యతతోటి మేము ప్రజలకు అంకిత విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, హమాలీల విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకున్నాం. రైతాంగం కూడా నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, దయచేసి కోతాల విషయంలో, లేబర్ విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మీరు వెచ్చించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అది సపరేట్ గా మీరు బిల్ రేజ్ చేస్తే మీ ఖాతాలోకి ఆ అమౌంట్ పడేటట్టు ఆ ఏర్పాటు కూడా మేము చేసాం. ఈ రైస్ మిల్లర్స్ తో సంబంధం కాని విషయం ఇది. డైరెక్ట్ గా పవర్ సరఫరా శాఖ నుంచి మేము డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి ఆ అమౌంట్ డిపాజిట్ అయ్యేటట్టు మేము నిర్ణయం తీసుకున్నాం. అసలు సమస్య జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం తీసుకొచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారి వాటా చెల్లించకుండా రైతాంగానికి తీవ్రమైన నష్టం కలిగించింది. సో రాబోయే రబీ మాసానికి ఈ పంట ద్వారా మొత్తం మేము 100% అందరినీ నమోదు చేసుకున్న తర్వాత ప్రతి రైతుకి ఆ భరోసా ఇచ్చే విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారిలో తీసుకురాబోతున్నాం. దాని ద్వారా తప్పకుండా ఈ వెసులుబాటు ఏ జిల్లాలో కూడా పంట నష్టం జరిగినప్పుడు గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అందరికీ మేము ఒక భరోసా ఇచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని